హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్ ఈ రోజు నేను పెసరపప్పు నిమ్మకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా ఈజీగా అయిపోద్దండి ఈ రెసిపీ అనేది నేను ఈ మధ్య కాలంలో వీడియోలు అనేది పోస్ట్ చేయలేదండి కొంచెం హెల్త్ బాగోక ఇదిగోండి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఇలాగా అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు నిమ్మకాయలు ఇలా రసం తీసి పెట్టుకున్నానండి పోపు కోసం ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు కరివేపాకు రెమ్మలు ఇలా కడిగేసి పెట్టానండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టాను రెండు ఎండుమిర్చి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో పప్పు వేసుకోవాలండి పప్పు వేసుకుని రెండు సార్లు కడిగేసి తీసుకొస్తాను ఇవ్వండి రెండు సార్లు కడిగేసి వాటర్ వేసి తీసుకొచ్చాను మంచినీళ్ళు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టామండి నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పొంగొస్తున్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలండి ఈ పప్పు బాగా ఉడకబెట్టుకోకూడదండి కొంచెం పొడి పొడిగా ఉడకబెట్టుకోవాలి బాగా మెత్తని పేస్ట్లా అయితే చేయకూడదండి అందుకే నేను వాటర్ తగ్గించి వేశాను ఒక కప్పు పెసరపప్పుకి ఒక రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి లో ఫ్లేమ్ లో పెట్టానండి పొంగొస్తున్నప్పుడు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అలాగా నెమ్మదిగా కుక్ అవనిద్దాం ఇప్పుడు ఇది పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే ఒక్క పావు టీ స్పూన్ కారం రెండు వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఇది తొందరగా ఉడికిపోద్దండి పెసరపప్పు అనేది ఎక్కువ టైం తీసుకోదు మనకి తొందరగానే అయిపోద్ది చూడండి పప్పు వాటర్ అనేది దగ్గరికి వచ్చేసాయి కరెక్ట్ గా కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ పోసానండి చూడండి పప్పు ఉడికిందో లేదో మనం ఇలా చెక్ చేసుకోవాలి చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇదే టైంలో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనకి దగ్గరికి వచ్చేయాలండి చూడండి పప్పు అనేది వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చేసి దగ్గరికి ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం దీన్ని పక్కకు తీసేసుకుందాం అండి పక్కకు తీసేసుకుని బాండీ తిప్పి పెట్టుకుందాం బాండీ పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవచ్చండి ఇదిగోండి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసానండి ఎందుకంటే ఒడియాలు వేయించుకోవచ్చని ఈ పప్పులో ఒడియాలు నంచుకుని పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఒడియాలు వేసి వేయించేసుకోవచ్చండి వేగిపోయినాయండి తీసేస్తున్నాను ఇది మళ్ళీ నెక్స్ట్ మిరపకాయలు వేపుతున్నాను ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి చూడండి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ పిండొడియాలు వేసి వేస్తున్నానండి ఫ్రై అయిపోయి ఇవి కూడా ప్లేట్లోకి తీసేస్తున్నానండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో వెల్లుల్లి వేస్తున్నానండి వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మినపప్పు మినపప్పు కూడా ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇది పప్పులో వేద్దాం ఇదిగోండి ఈ పప్పులో వేసేసుకోవడం సారంతా మిక్స్ చేసుకుందామండి పోపంతా మిక్స్ ఇలా పోపంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందామండి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను నిమ్మరసం కూడా వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకుని మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను
ఇవండి పప్పు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఎంతో ఎమ్మి ఎమ్మిగా పెసరపప్పు నిమ్మకాయ రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి ఈ పెసరపప్పులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి మనకి చలవ చేస్తది అలాగే నిమ్మకాయ కూడా ఇమ్యూనిటీ అండి ఈ పెసరపప్పు నిమ్మకాయ అనేది మీరు పిల్లలకి లంచ్ బాక్స్ లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని పెట్టేయండి వాళ్ళకి బాక్స్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒడియాల లంచుకొని పప్పు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఉప్పు పులుపు అనేది మీ ఆప్షనల్ అండి అది మీరు చెక్ చేసుకుని మీకు ఎంత కావాలంటే అంత పిండుకోవచ్చు నిమ్మరసం అలాగే ఉప్పు కూడా మీ ఇష్టం అండి మీరు ఎంత తింటారో మీ తినే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అలాగే నా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ బై బై.